नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं। ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా తులసి మాతను ఏ విధంగా ఆరాధన చేయాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి తులసి మాతకు ప్రీతిపాత్రమైన మాసం। ఈ మాసంలో తులసి మాతను ప్రత్యేకమైన విధివిధానాలతో ఆరాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి తులసి మాత అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా స్నానాన్ని ఆచరించి మీ గృహంలో తూర్పు ముఖంగా కూర్చొని తులసి చెట్టుకు పూజ చేసిన తర్వాత తులసి కవచాన్ని పారాయణ చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి దారిద్ర్య బాధలను తొలగింపజేసుకోవచ్చు। అధికార పదవులను సిద్ధింపజేసుకోవడానికి వివాహం కాని కన్యలకు సత్వరమే వివాహ ప్రాప్తికి రుణ బాధల తీవ్రత నుంచి సులభంగా బయటపడటానికి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం పూట తులసి మాతను పూజించిన తర్వాత తూర్పు దిశగా కూర్చొని తులసి కవచాన్ని ఒక్కసారి పారాయణ చేయండి। ఇలా చేస్తే తులసి మాత అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని కృష్ణ తులసి గౌరీ తులసి వీటితో ఆరాధన చేసినట్లయితే విష్ణు కృపకు చాలా సులభంగా పాత్రలు కావచ్చని శాస్త్రాలలో వివరించడం జరిగింది। తులసి మొక్కలు గుంపుగా ఉంటాయి కాబట్టి బృందావనం అంటారు। ఈ బృందావనంలో శ్రీహరితో కలిసి తులసిమాత విహరిస్తుంది, అందుకే బృందావని అనే పేరుతో తులసిమాతను ఆరాధన చేస్తాం। విశ్వంలో ఉన్నటువంటి భువనాలన్నింటిలో కూడా తులసిమాత పూజలు అందుకుంటుంది, అందుకే విశ్వపూజిత అనే పేరుతో పిలుస్తారు। సకల విశ్వాలను పావనం చేస్తుంది కనుక విశ్వపావని అనే పేరుతో తులసి మాతను స్మరించుకోవాలి। కృష్ణుడికి ప్రాణస్వరూపిణి కనుక కృష్ణ జీవని అనే పేరుతో తులసి మాతను స్మరణ చేసుకోవాలి। భక్తులకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ఆ తల్లిని నందిని అనే పేరుతో పిలుస్తారు। సకల పుష్పాల సారము కూడా తులసి మాతలో ఉంటుంది కాబట్టి పుష్పసార అనే పేరుతో పిలుస్తారు। అందువల్ల ఎవరైనా సరే తులసి మాత విశేషమైనటువంటి నామాలను ఈ వైశాఖ మాసంలో స్మరణ చేసుకున్నా కూడా తులసి మాత అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। అందుకే తులసి, బృంద, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, కృష్ణ జీవని, నందిని, పుష్పసార అనేటటువంటి ఈ ఎనిమిది నామాలను ఎవరైతే వైశాఖ మాసంలో స్మరించుకుంటారో వాళ్ళు తులసి మాత పరిపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। తులసి కవచం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే తులసి మాతకు సంబంధించినటువంటి ఈ ఎనిమిది నామాలను స్మరించుకోండి, తులసి మాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి। అలాగే వైశాఖ మాసంలో తులసి మాతను పూజించే సమయంలో తులసి మాతకు ప్రీతిపాత్రమైనటువంటి గులాబీ పూలతో తెల్లటి పుష్పాలతో తులసి మాతను పూజించాలి। తులసి కోటలో గులాబీ పూలు కానీ తెల్లటి పుష్పాలను కానీ ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించండి। అలాగే తులసి కోట దగ్గర మీరు దీపం వెలిగించేటప్పుడు 9 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి। అలాగే పసుపు కుంకుమలతో శ్రీగంధంతో తులసి మాతను ఆరాధన చేయండి। కర్పూర హారతి ఇచ్చి అరటి పండు ముక్కలు తులసి మాతకు నివేదించండి। వీలైతే దానిమ్మ పండు గింజలు కూడా నివేదించి వాటిని సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి। ఇలా చేస్తే వైశాఖ మాసంలో తులసి మాత అనుగ్రహానికి శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు। రేపటి శుభయోగం శీర్షికన అక్షయ తృతీయ సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। నమస్కారం। శతక సాహితీ సరస్వతికి నమస్కారం। ఆ ఈ లోకములంచు దుర్భ్రమల ఊహల్సేసి జన్మార్థులై కాయంబున్ కడు కష్టబెట్టి గత సౌఖ్య ప్రాప్తులై వేలలై ఆయీ చెట్టు నవరాలు కాకి గతి భావ్యం బంచు వర్తింతురు ఆహా ఎన్నాళ్లకు వారి ముక్తత పరేశా భక్త కల్పద్రుమా। ఓ పరమేశ్వర, ఈ లోకంలో కొంతమంది
ఆయీ లోకములంచు దుర్భ్రమల ఊహల్ చేసి జన్మార్థులై కాయంబు నష్టపెట్టి గత సౌఖ్య ప్రాప్తులై బేలలై ఆటున వ్రాలు కాకి గతి భావ్యంబంచు వర్తింతురు. స్వర్గలోకానికి వెళ్ళాలి, వేల సంవత్సరాలు అక్కడ మహాద్భుతమైన భోగాలు అనుభవించాలి అనే భావంతో విపరీతంగా శరీరాన్ని కష్టపెడుతూ ఎన్నెన్నో పర్వతాలెక్కుతూ ఆ కొండ మీద ఏదో దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించాలి, ఇక్కడెక్కడో లోయలో ఏదో ఒక అద్భుతమైనటువంటి సరస్సు ఉన్నది అక్కడ స్నానం చేస్తే స్వర్గప్రాప్తి అని అనేకానేక భ్రమలతో ఈ లోకంలో కొంతమంది ఈ శరీరాన్ని కష్టపెడుతూ సన్మార్గములో సాగకుండా పది మందికి మంచి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వారికి చేయకుండా ఈ శరీరాన్ని ఈ జన్మను వృధా చేసుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ జన్మించాలని వారే భావిస్తున్నారు. జ్ఞాని అయినటువంటి వాడు ఆలోచించని అంశం ఏదీ లేదు. ఇవాళ ప్రపంచంలో ఎవరెవరు ఏ ఏ ఆలోచనలు చేస్తున్నారో, ఏ ఏ రంగాలలో, ఏ ఏ వైజ్ఞానికమైన అంశాలలో, అవన్నీ కూడా పూర్వులు ఆ ఆలోచనలు చేసేసారు. ఈ పద్యమే దానికి ఉదాహరణ. కాకి ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఆ పెట్టగోడ మీదకి అలా కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ ఉండి తిరిగినట్టుగా స్వర్గంలో కొన్నేళ్ళు, పితృలోకంలో కొన్నేళ్ళు, మరి చంద్రలోకంలో కొన్నేళ్ళు ఇలా ఉండాలని అనేకానేకమైనటువంటి దానాలు ధర్మాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మించాలనుకుంటున్నారు. తప్పితే భావ్యంబంచు వర్తింతురా ఎన్నాళ్లకు వారి ముక్తత పరేశ భక్త కల్పద్రుమ. వారికి ఎప్పటికీ మోక్షస్థితి కలుగుతుందయ్యా. మోక్షాన్ని కోరాలని ఎవరూ అనుకోవటం లేదు, అది కావాలనుకోవటం లేదు ఎవరూ కూడా. మోక్షం కావాలి, పరమానంద స్థితిలో పరమశాంతస్థితిలో నిరంతరం తాను ఉండాలి అని ఎవరూ భావించటం లేదు అంటూ సాటివారికి సహాయపడకుండా తనకున్నటువంటి జ్ఞానాన్ని సద్వినియోగం చేయకుండా కేవలం ఈ జన్మకి మాత్రమే కాకుండా జన్మ తరువాత తాను పొందవలసినటువంటి మహోన్నతమైనటువంటి స్థితుల కోసం పరులలో పరమాత్మని చూచి వారికి మీరు ఉపకారం చేసినట్లయితే అది మీకు మోక్షస్థితిని కలిగిస్తుంది, పరమానందాన్ని పరమశాంతిని కలిగిస్తుంది అనేది తెలియజేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, యోగ సాధకులు మానికొండ వెంకటేశ్వరరావు గారు రచించిన భక్త కల్పద్రుమ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రయే నమః. ఈరోజు శుక్రవారం. శుక్రవారం నాడు ఎవరైనా సరే ఆచరించేటువంటి ధర్మాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నిదర్శనాలు. అందుచేతనే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి మేలుకునేటువంటి అలవాటు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నిద్ర నుంచి లేస్తూనే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి ధ్యానం చేయటం మాత్రం మరువకండి. నిద్ర నుంచి లేచిన తదుపరి భూమి మీద పాదాలు మోపేటప్పుడు కూడా ఆ భూమాతకు నమస్కారం చేసి పాదాలు మెల్లగా మోపటం అనేటువంటిది కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నాంది పలుకుతుంది. సూర్యోదయ పూర్వమే ఇంటి ముంగిట చక్కగా ఊడ్చి ముగ్గు గనక వేసినట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి భావన పరంపర మీ గృహంలోకి వచ్చి తీరుతుంది అని శాస్త్రం. గడప లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా మనకు శాస్త్రాలు చెప్పాయి. అందుచేత ఇంటి గడపకు శుక్రవారం నాడు తప్పనిసరిగా పసుపు కుంకుమ వ్రాసేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరాలి. శుక్రవారం ఉదయం పూట సాయం సంధ్యా సమయంలోనూ నువ్వుల నూనెతో 5 ఒత్తుల దీపారాధన చెయ్యటం పంచభౌతికాత్మకమైనటువంటి తత్వానికి నిదర్శనమే కాక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలకు నిదర్శనమవుతుంది. ఎవరైతే నిత్యం కూడాను
శుక్రవార నాడు తప్పనిసరిగా ఈ విధి విధానాల్ని పాటిస్తారో ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టిని తప్పనిసరిగా సాధింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. శుక్రవారము సాయం సంధ్యా సమయంలో పెద్ద ముత్తైదువుకు నమస్కృతాంజలి కడించి పండు తాంబూలం ఇచ్చేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని ఏ గృహిణి అయితే ఆచరిస్తుందో ఆ ఇంట సిరి సంపదలు తులతూగుతాయి అని చెప్పేసి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కడాక్ష విచ్చణాల్ని తప్పనిసరిగా సాధించుకోవచ్చు అని మనకు భారతీయ సనాతన సంస్కృతి చెప్పేటువంటి సాంప్రదాయ లక్షణం. అందుచేతనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలమై తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీ క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:31 తిథి విదియ ఉదయం 10:29 వరకు నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 1:39 వరకు వర్జం రాత్రి 3:51 నుంచి 5:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:17 వరకు మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:29 వరకు అమృతకాలం ఉదయం 11:32 నుంచి మధ్యాహ్నం 12:57 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషాలు శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. లక్ష్మీనారాయణ పూజ విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు పరశురామ జయంతి, ఆయన్ని ఆరాధించడం ద్వారా మనం ధర్మరక్షణ అనేటువంటిది చేసుకోగలుగుతాం. అదేవిధంగా వృద్ధ పురుష దర్శనం పూజ అంటే పెద్దలను పూజించటము అని అర్థం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు, వారిని దర్శనం చేసుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా కాసిన పళ్ళు ఇవ్వచ్చు, వారిని మనం ఆదరంతో దగ్గరగా తీసుకోవచ్చు. అలా ఆదరం చూపించడం ద్వారా వారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. చాలా గొప్పదన్నమాట. ముఖ్యంగా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇక ఈరోజున్న మరో విశేషం త్రేతాయుగాది పితృదేవత ఆరాధన. దీని ద్వారా కూడా మనకు పిల్లల యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. నేటి ఆణిమత్యాలు పనిచేయడం తినడం నిద్రించడం వీటిని అసలు చేయకపోయినా అతిగా చేసినా అనర్థమే. వీటిలో సమతుల్యాన్ని సాధించటమే జీవితం. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం.
సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ప్రాతస్మజామి లలితావదనారవిందం బింబాధరం మృదుల మౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదు మదోజ్వల ఫాలదేశం. ఆరోహత్యపవర్గ సౌధ పదవీం, ఎంత గొప్ప మాట అంటున్నారు. ఆరోహత్యపవర్గ సౌధ వలభీం ఆనంద విచీమయీ. ఆ చిరునవ్వని మిత్రుడు నన్ను పట్టుకుని మోక్షపు మెట్లని ఎక్కిస్తూ ఆ ఆనంద తరంగాలతో కూడినటువంటి ఆ మోక్ష సుఖాన్ని అందించాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మొత్తం పంచశతి ప్రయోజనం ఏమిటి? మోక్షం అండి, ఇంకోటి లేదు. ఇక్కడ ఇందులో పరిశీలించండి, అమ్మవారిని భావించడం చేత అమ్మవారి పాదాలు కనబడ్డాయి, దర్శనమిచ్చాయి. ఆ పాదాలను చూడగానే స్తోత్రం చేయగానే అమ్మ చూపులతో ఆయన అనుగ్రహించింది. చూపులు ఎప్పుడైతే లభించాయో, అంటే మీ కటాక్షం లభించాలండి అంటాం కదండి, కటాక్షం లభించాక నవ్వు దొరికిందండి. ఇక్కడ చూద్దాం, నవ్వు చూపు రెండింటి ఎందుకు చెప్పారు, ఇది మనం కొంచెం ఆలోచన చేద్దాం. దీన్ని బట్టి మనం చేయాల్సింది ముందు భావన, భావన ముందు ప్రధానం. భావన గట్టి పడితే అప్పుడు అమ్మవారి పాదములు మనకి దర్శనమిస్తున్నాయి. పాదాలంటే అర్థం ఏమిటి? ఇక్కడ చూడండి, బాగా భావించిన తర్వాత పాదాలు అంటే మనకి ఎప్పుడైనా సరే ఎవరినైనా ఆశ్రయించాలన్నప్పుడు మొట్టమొదటి ఏం పట్టుకుంటామండి? తర్వాత వాళ్ళ మొహం చూస్తాం, ముందు పట్టేదేమిటి? పాదాల క్రమం చూడండి ఎంత అందంగా ఉన్నదో. పాదాలు గట్టిగా పట్టుకుంటాం, పాదాలే పట్టుకోవాల్సింది. తవ పాదాంబుజం ఆశ్రయామి సతతం, పాదాలనే పట్టుకుంటున్నాం అంటాం. అంటే అమ్మవారిని భావించగానే ఆశ్రయించదగిన పాదాలు కనబడ్డాయి. పాదాలు కనబడ్డాయంటే అర్థం ఏంటంటే అమ్మ పాదాలనే ఆశ్రయించాను, సంపూర్ణ శరణాగతుని అయిపోయాను అని అర్థం. అంత శరణాగతి అయితేనే కానీ అమ్మని స్తోత్రించగలిగిన తెలివి రాదండి. ఆ తెలివి స్థుతి శతకంలో కనబడింది. అంత చక్కగా స్తోత్రించగలిగితేనే అమ్మ యొక్క కటాక్షం లభించదు. అప్పుడు అమ్మ కటాక్షం లభించింది, కరుణ ప్రసరించింది, కరుణ దయ. కనుకనే కంటి నుంచి వచ్చింది దయ, తర్వాత లభించింది నవ్వు. నవ్వు దేనికి సంకేతం? ఆనందానికి సంకేతం. అనేది అమ్మవారి నవ్వు. అమ్మవారి నవ్వు ఎప్పుడు ఆనందానికి సంకేతం. దరస్మేర ముఖాంబుజ, ప్రసన్నమైన ఆనందం, ప్రసన్న మధుర ఆనందం అది. ప్రసన్న నిర్వికారమైన ఆనందానికి సంకేతమే మందహాస. నిర్వికారమైన ఆనందానికి సంకేతం. ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. నిర్వికారం, అక్కడ వికారాలు, వికారం ఉందా మళ్ళీ అది అజ్ఞానమే. నిర్వికారం అనగా సచ్చిదానందం. సచ్చిదానంద స్థితికి సంకేతం మందహాసం. ఆవిడ సచ్చిదానంద ఘనస్వరూపిణి, సచ్చిదానంద విగ్రహ. ఆ సచ్చిదానంద తత్వం అంతా నవ్వులో చూపించిందండి. అందుకే కటాక్షం పడ్డాక వచ్చింది నవ్వు. నవ్వు తర్వాత ఏమొచ్చిందండి? ఇంకోటి లేదు, నవ్వే. నవ్వు ఆఖరు, అందుకే మందస్మితి శతకమే ఆఖరు. అమ్మ మనల్ని చూసి ఒక్కసారి నవ్విందా, అయిపోయింది, ఇంకేం అక్కర్లేదు. ఈ జనన మరణ పరంపరలను పనులన్నీ అయిపోయి ఒక్కసారి నవ్వు పడితే చాలు అక్కడ. ఎందుకు వేలాది ఉపనిషత్ చర్చలు? అమ్మ మందహాసంలో లేదా ఉపనిషత్ తరంగాలు? అందుకు ఆ మందహాసం లభించిందా? ఆ చిరునవ్వు ఒక్కడు చాలు, నేను ఆనంద తరంగాలతో కూడినటువంటి స్థితి గడిపోతాన్నాడు. ఆనంద తరంగం అన్నాడు. తరంగం అంటే ఇది గొప్ప తరంగితం అనే మాట అన్నది. తరంగితం అంటే కంటిన్యూటీ, ఎక్కడ ముక్కల్లో అలా వస్తూనే ఉంది ఆనందం, అఖండ ఆనందం అని అర్థం అండి దీని యొక్క అర్థం. నిరంతరా, నిరంతర నామం అమ్మవారిది. నిరంతర, ఎక్కడ అంతరం అంటే ఆగిపోవడం అనేది లేదు, నిరంతరాయమానంగా వస్తున్న అఖండానందం నాకు లభించింది. అమ్మ మందహాసం లభిస్తే నిరంతర సచ్చిదానంద అఖండ బ్రాహ్మీ స్థితి లభిస్తుందండి. ఇది దీని యొక్క అర్థం. ఆ క్రమం చూడండి ఎంత బాగా చూపించాడు. అయితే కటాక్షము తర్వాత చిరునవ్వు చెప్పడంలో ఉద్దేశం ఏంటి చూద్దాం. కన్నున్నదే చూపు, ఇది జ్ఞానస్థానం. నవ్వు ఆనంద స్థానం, రెండు చూడండి. ఇక్కడ చూపు జ్ఞానస్వరూపము, నవ్వు ఆనంద స్వరూపము. అందుకే అమ్మ చూపు లభించింది, వెంటనే నవ్వు లభించింది అంటే అర్థం జ్ఞానం ఆనందం రెండూ లభించే. జ్ఞానం లేనిది మోక్షం లేదు, మోక్షం అంటే ఆనందం కదా, జ్ఞానానందం అది చెప్పడం అనమాట. అమ్మ చూపు లభించింది, నవ్వు లభించింది అంటే నాకు జ్ఞానానంద స్థితి లభించింది. అది లభించాలంటే అమ్మ గురించి తెలుసుకుని స్తోత్రం చేయాలి. అలా స్తోత్రం చేయగలగాలంటే అమ్మ పాదాలను ఆశ్రయించాలి. అలా పాదాలను ఆశ్రయించగలగాలంటే అమ్మవారిని భావించాలి. ఆ భావన ఆర్యశతకం. ఇదండి మొదలు. ఈ క్రమం అందుకు పెట్టాడు. 500 శ్లోకములు ఏ క్రమంతో పెట్టాడో ఇక్కడ మనకు చక్కగా అందించాడు. ఈ శ్లోకాన్ని మరొక్కసారి చెప్పుకుని, ఆర్యామేవ విభావయన్ మనసి యః పాదారవిందం పురః పశ్యన్ ఆరభతే స్తుతిం సనియతం లబ్ధ్వా కటాక్షచ్ఛవిం
కామాక్ష మృదులస్మితాంశులహరి జ్యోత్స్నా వయస్యాన్వితం. ఎంత అందమైన మాట అన్నాడండి, మృదులస్మిత అంశులహరి జ్యోత్స్నా వయస్యాన్వితం. చిరునవ్వును వర్ణించినట్టు మిగిలిన వేటిని వర్ణించలేదు. ఆ చిరునవ్వు అమృత ప్రవాహంలా వస్తూ ఉందిట. అలా వస్తూ ఆరోహ త్యపవర్గ సౌదవలభీం ఆనంద వీచీమయీం. ఈ ఒక్క శ్లోకంలో మొత్తం 5 శతకాల సమన్వయం చేశాడు. మొత్తానికి ఈయన పొందిన అనుభూతి మనకు అర్థం కాదు అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఏమిటి అర్థం కాదనే విషయం అర్థమైంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పుస్తకాలు చదువుతుంటాం, శాస్త్రాలు చదువుతుంటాం, పారాయణలు చేసేస్తుంటాం, అనుభూతి కోసం తాపత్రయపడ్డం కొందరికి ఉంటుంది. కనుకనే ఒక ఋషి ఏ అనుభూతిలోంచి చెప్తాడో మనకు అర్థం కాదు. ఇది ముందు తెలుసుకోండి, అర్థం కాదు. అలా అర్థం చేసుకోవాలి అంటే దానికి నిష్కపటమైన హృదయం ఉండాలి, నిర్మలమైన హృదయం ఉండాలి. కనుక అమ్మను మనం ప్రార్థిద్దాం, అమ్మా ఈ పరంపర ఏదైతే ఉందో అది నాకు లభించాలి, నిన్ను మనసారా భావిస్తానమ్మా. అందుకే మొట్టమొదటి ఆర్యామే విభావయన్ భావన చాలా ప్రధానం. ఇక్కడ నేను ఎంత చెప్తానో మీరు అంత భావించాలి, మీకు చెప్పడానికి నేను ఎంతో భావించాలి, లేకపోతే నాకు కష్టం. భావిస్తే కానీ శ్రవణము కష్టమే, చెప్పడము కష్టమే, రెండూ కష్టమే. అది భావన 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 భవానీ అది. అందుకు ఆర్యామేవ విభావయన్. లలితా శాస్త్రం ప్రారంభం నుంచి చదవండి, అమ్మవారు దేనికి దొరుకుతారో మాటల్లో ఫస్ట్ మాట భావనాగమ్య, ఆ తర్వాత ధ్యానగమ్య, జ్ఞానగమ్య, నామపారాయణ ప్రీత, మైత్రియాది వాసనాలభ్య, ఇవన్నీ తర్వాత, ముందు వచ్చింది భావనాగమ్య. అందుకు ఆర్యామే విభావయన్ భావించాలి. అందుకు ఆర్యాశతకంలో ఎక్కితే మందస్మిత శతకం దాకా వెళ్ళిపోగలం మనం. ఇక్కడ ఆర్యాశతకంలో భావన ఉంది, ఎంత భావించాలి అంత భావం ఉన్నది. భావన అంటే ఏమిటో ఆర్యాశతకంలో ప్రవేశించక చెప్తాం. భావన అంటే ఏమిటి? భావించడానికి కూడా పద్ధతి ఉందండో. ఈ భావనాగమ్య అనగానే వెంటనే మన సంస్కృత భాష వచ్చేది కనుక, భావించితే దొరకున్నది, భావన ద్వారా పొందబడినది అంటే రాస్తే సరిపోదు. భావన ఎలా చేయాలో కూడా సైన్స్ ఉంది. శబ్దభావన, అర్థభావన, రూపభావన, తత్వభావన అవి కావాలి. శబ్దభావన, అర్థభావన, రూపభావన, తత్వభావన, ఈ 4 భావనలు చెయ్యగలిగితే అప్పుడు దొరుకుతుంది అమ్మవారు, అది భావనాగమ్య అని. ఇది తెలిసింది కదా. కనుకనే ఆ భావన చేయడానికి 107 మొత్తం ఆర్యశతకం అంతా. అందుకే కొంతమంది ఆర్యశతకం ఆగిపోతుంటారండి, పోని సంతోషమే. ఎక్కడ ఆగిపోయినా తర్వాత అమ్మ సాగదీస్తుంది, అందులో సందేహం లేదు. ముందు ఆరంభించంగా, కనుక జీవితంలో ఎప్పుడు బాధపడద్దు, ఆరంభించినందుకు ఆనందిద్దాం, ఎప్పటికైనా చేరగలం. అది అమ్మ యొక్క కృప. ఈ రోజున ఇక్కడ కూర్చుని అందరం ధన్యులం, ఎందుకంటే మూకపరిషత్తు లాంటి మహాగ్రంథం గురించి ముట్టుకోబోతున్నాం. అంటే ఇంకెంతకంటే కావాల్సిందేమి? ఎన్ని జన్మల పుణ్యమో గురువుల కృప వల్లనో ఇది చెప్పడానికి అమ్మ నన్ను కూర్చోబెట్టింది, ఇది వినడానికి మిమ్మల్ని కూర్చోబెట్టింది. ఎందుకంటే ఆ తల్లి కృప లేనిది ఆయన చెప్పలేకపోయాడు. అందులో రహస్యాలు చెప్పాలంటే ఆ తల్లి కృప ఇంకా ఎక్కువగా ఉండాలండి. అందుకు కేవల శరణాగతితో ఆర్యని మనం భావన చేద్దాం, ఆర్యాశతకంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు ఆర్యాశతకం అని పేరు ఎందుకు పెట్టాడో చూడాలి. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి కదా. ఆర్యాశతకం దీని పేరు. కామాక్షి స్తవరాజంలో మొట్టమొదటి ఆర్యాశతకము. ఆర్య అంటే అమ్మవారనే అర్థం, వరకుడు కాదు. అమ్మవారి పేర్లలో ఆర్య ఒకటి. శాస్త్రంలో కూడా ఉంది ఆర్య, దుర్గా, వేదగర్భ అని చెప్పబడుతూ మొట్టమొదటిగా ఆర్య అనేది అమ్మవారి పేరు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అనేక చోట్ల ఆర్యాం అని అమ్మవారిని కీర్తన చేయడం మనకు కనబడుతుంది. ఆర్య అని అమ్మవారికి ఎందుకు అన్నారు? ఆర్య పుంలింగంలో ఆర్య, స్త్రీలింగంలో ఆర్య అంతే. ఆర్య అంటే పూజింపదగినవాడు, ఇది అర్థం. గౌరవింపదగినవాడు, మన్నింపదగినవాడు, ఇన్ని అర్థములు ఉన్నాయి. మొత్తానికి పూజింపదగినవాడు అంటే గొప్పవాడని అర్థం, మహాత్ముడని అర్థం. అందుకు ఆర్య అంటే పూజింపదగినది, స్త్రీలింగ శబ్దం కనుక పూజింపదగినది. సృష్టిలో పూజింపదగింది ఎవరు? అమ్మవారే, మరొకటి కాదు. కాదండి, ఇంకా చాలా ఉన్నాయంటే అలాంటి పూజించగలిగే లక్షణం అమ్మవారి దైవల్లో అక్కడ ఉందని అర్థం అండి. ఇప్పుడు మనం సూర్యుడికి పూజిస్తాం, ఆయన ఆర్యుడే. అయితే సూర్యుల్లో పూజించగలిగిన గొప్పతనం అమ్మవారే, సూర్యుల్లో వెలుగు అమ్మే. ఇది తెలుసుకోవాలి. అలా మన దేన్నో గొప్పతనం ఉందని పూజిస్తున్నామో అదంతా అమ్మవారే. మేము దేవతలందరూ పూజ్యులేనండి. అవును, వాళ్ళకు పూజింపదగినంత గొప్పతనం అమ్మవారి దైవల్లో వచ్చింది. అందుకే దేవతలందరూ అమ్మవారిని పూజిస్తారు. ఆర్య అనే శబ్దం ఎంత గొప్పదంటే, మనం పూజించే దేవతలు కూడా ఆమెనే పూజిస్తున్నారు. దేవతల చేత, ఋషుల చేత, జ్ఞానము కలిగిన వారందరి చేత. అంతేగాని అజ్ఞానం ఎంత పెరిగిపోతుంటే భగవంతుడికి అంత దూరం అయిపోతుంటామండి. ఇది ఒకటి బాగా తెలుసుకోండి. అందుకే దేవతల స్థాయిలో ఆలోచిస్తే, ఋషుల స్థాయిలో ఆలోచిస్తే వాళ్ళు తెలివైన వాళ్ళు కనుక వాళ్ళు అమ్మవారిని ఆరాధించారు. ఋషులు, దేవతలు అందరూ అమ్మవారిని ఆరాధించారు. సర్వదేవతల చేత, ఋషుల చేత పూజింపబడే తల్లి గనక ఆర్య. ఇది ఒకటి. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగలమయము మదివో అల్లదివో శ్రీహరివాసము. ఈ తల్లి భూదేవిలోంచి సమస్తమైన భోగోపకరణములు వస్తున్నాయి. నీకు కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే నువ్వు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసిన వాడివి. నీకు కావలసిన దానికన్నా తక్కువ వాడుకుంటే నీకు నువ్వు ద్రోహం చేసుకున్నవాడివి. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి ఎంతవరకు అవసరమో అంతవరకే భోగం అనుభవిద్దామన్న స్పృహ లోకుల ఎందుండదు. ఉండకుండా అన్యాయంగా ద్రవ్యాన్ని సంపాదించడం, అన్యాయంగా భోగాలు అనుభవించడం, అన్యాయంగా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం తప్ప చతుర్థీ విభక్తి వేసి ఆత్మోన్నతి కొరకు తన ఎదుటికుండా ఉన్నటువంటి వాడిలో నారాయణుండి చూసి దానం చేసేవాడు ఉండడం. ఈ వ్యవస్థని చక్కపరచాలి. ఇదే కలిపురుషుని యొక్క ఉద్ధతికి కారణం. అర్థము కామము రెండు ధర్మము నుంచి ముడి విడిపోతాయి. ఇప్పుడు దీని కారణం చేత ఉపద్రవం వస్తుంది. ఈ ఉపద్రవము యొక్క పేరే రోగము. రోగమన్న పేరొచ్చి లోకంలో జనులు బాధలు పడడం ప్రారంభం చేస్తారు. ఇప్పుడు రోగాది తాపత్రయములు కలుగగా ప్రమాదములు సంభవిస్తూ ఉంటాయి. ప్రమాదము అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు ఏ ఏ విభూతులు ఉన్నాయని మీరు సంతోషించగలరో, ఏ విభూతుల చేత మీకు ఒక గొప్ప గుర్తింపు ఉన్నదని మీరు అనుకుంటున్నారో, అవి ఏవి ఒక ఘటన జరుగుతున్నప్పుడు తప్పించలేకుండా మీ బుద్ధి మిమ్మల్ని రక్షించలేని దయనీయ స్థితికి దిగజారి ఘటన జరిగితే ప్రమాదమని పేరు. అందుకే ప్రమాదమును నివారించగలిగిన వాడెవరు? పరమేశ్వరుడు ఒక్కడే. ప్రమాదము నీ బుద్ధి గిరిగి జరిగినది కాదు, అందుకే దాన్ని తప్పించలేదు. నీ బుద్ధి చేత తప్పించుకోవడానికి వీలు లేనిదైనటువంటి ప్రమాదమును తప్పించుకోలేరు. అటువంటి ఉపద్రవములు ఎన్నో వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వారు భోగమును అనుభవించలేరు. వారికి శ్రీ భూ దేవుల అనుగ్రహము అందదు నా అనుజ్ఞ లేక. మీరు అందుకే చూడండి, భూమికి పండించడం లక్షణం. ఆ కాలము నాకు యోగ్యంగా ఉంది, బోలెడంత పంట పండింది, అబ్బా ఎంత పంటో అనుకున్నాడు. అలిమిమాలిన వర్షం పడింది పంట కోతలకు వచ్చే వేళకి, నూటికొచ్చింది లేదు. మధ్యలో శ్రీనివాసుడు ఉండి, శ్రీ మహావిష్ణువు ఉండి, ఇటు శ్రీదేవి భూదేవి ఉంటారు. గుర్తేమిటంటే భూమి పండించిన ఆయన అనుగ్రహమే. పండించిన భూమి మీకు అనుభవంగా లక్ష్మిగా లక్ష్మగా అనుభవంలోకి వచ్చిన ఆయన అనుగ్రహమే. ఒకనాడు ఉన్న భక్తి ఒకనాడు పతనమైతే ఇలా చూసి అనుగ్రహించన్నవాడే ఇలా చూసి ఇలా అంటాడు. ధర్మమును వదిలిపెట్టేసిన లోకానికి భోగమును అనుగ్రహించవద్దు అంటాడు. అందదు. ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభేర్మోరోమో ఏషాం కించనా మమత అని యజుర్వేదం నమస్కారం చేస్తుంది ఈశ్వరుడికి. దాన్ని తొలగించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరకుండా మా వలన అన్నీ జరిగిపోతాయి అనుకున్నాం అనుకోండి, ఉపద్రవం మనకు కారణమవుతుంది. అందుకే కాశీపట్టణంలో అన్నపూర్ణ అంత గొప్ప స్వరూపం. కాశీపట్టణంలో అన్నపూర్ణని అంత ప్రఖ్యాతి దేనికో తెలుసా అండి? మీరు ఆనకట్ట కట్టగలరు, నీరు నిల్వ చేయగలరు. మీరు ఆనకట్టలో నీరు తెచ్చి పొలానికి వదలగలరు, పొలంలో పంట పండించగలరు. కానీ పండిన పంట మీ నోటిలోకి వచ్చి మీరు పంట మీరుగా మారిపోవాలంటే, అంటే నేను అన్నం తింటే అన్నం నేనుగా మారిపోతాను, అన్నం నేనుగా మారిపోయే ప్రక్రియ జరగాలంటే అన్నపూర్ణ అనుగ్రహం ఉండాలి. లేనినాడు అక్కడే ఉన్న పంట మీరుగా మారలేరు. ఆకలి కేకలతో ప్రజలు పడిపోతుంటారు, ధాన్యాగారాల్లో ధాన్యం ధాన్యంగా ఉండిపోతుంటారు. ఈ అసమతౌల్యము నశించిపోవాలి అంటే అన్నపూర్ణమ్మ అనుగ్రహం కావాలి. ఆవిడ అనుగ్రహం కోసమే భగవతి ప్రార్థన, భగవంతుని ప్రార్థన లోకంలో వచ్చాయి. ఈ తాపత్రయాలలో మళ్ళీ ఏం చేస్తారో తెలుసా జనులు? అప్పుడు వాడికి జ్ఞాపకం వస్తుంది, నన్ను రక్షించేవాడు లేడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? మరి చేసిన పాపం ఏం చేయాలి? ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, రోగాది తాపత్రయములు కలుగగా వెరచి పలు విధముల నన్ను పేర్కొనుచు మొరలు పెట్టునప్పుడు, అప్పుడు ముడుపులు కడతారు, గోవిందా అంటారు, ఏడుకొండల వాడ నువ్వే రక్షించాలంటారు, నిలువుదోపిడి ఇచ్చేస్తానంటారు. ఇన్ని మాటలంటే నేనేం చెయ్యాలి? వాడి ఆర్తి చూసి బతికించనా? కలియుగంలో అడగకపోయినా వచ్చి ఎందుకు కూర్చున్నానో తెలుసా లక్ష్మి? వాడు ఆ కలి
ఉద్ధతి చేత ఇన్ని పాపాలు చేసి తనని రక్షించేవాడు లేని దైన్యస్థితిలో పడి నా పేరు చెప్పి మొరలు పెడితే వాణ్ణి విడిచిపెట్టి వైకుంఠంలో కూర్చోలేను, అంత కృతజ్ఞుడైనా. అప్పుడేం చేస్తానో తెలుసా, వాడికి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలగడం కోసమని వాడి పాపాన్ని ద్రవ్యం మీదకి ఆకర్షణ చేస్తాను, ప్రతి వాడిలో బుద్ధి పుట్టిస్తాను, హుండీలో ఇంత వేస్తానంటూ ఉంటాడు. అందుకే వెంకటాచలంలో ఎన్నో హుండీలు పెట్టక్కర్లేదు, ఒక్క హుండీ పెట్టినా చాలా అందరూ క్యూ కట్టి మరీ వేసేస్తారు. ఎందుకు వేసేస్తారు అంటే పాపము ద్రవ్యముగా మారుస్తుంటాను ఆ హుండీ స్థానం దగ్గర. ప్రజల దుష్కర్మములు వారి ద్రవ్యంబుపై ఆవాహనంబు చేసి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు ఆ డబ్బు చూసి పొంగిపోతాను అనుకుంటున్నావా? హుండీలు విప్పి పరకామణి లెక్క పెడుతుంటేనే సంతోషిస్తాను అనుకుంటున్నావా? నాకు గుండెల్లో చెయ్యి పెట్టి కిరికినట్టుంటుంది లక్ష్మి, లోకం ధర్మాన్ని విడిచిపెట్టి తిరిగి ముడుపులు కట్టి తెచ్చి నాకు వేసిన పాపం, ఆ పాపపు ద్రవ్యాన్ని చూసి బాధపడతాను. కానీ అంత డబ్బు అంత పాపపు డబ్బు ఏం చెయ్యాలని ఆలోచించి అజ్ఞులైన జనులకి పింతున చలమ తిని పావలా కాసు నేను ముట్టుకోన డబ్బు నేను తినను. చాలామంది అనుకుంటారు అదంతా వెంకటరమణుడిది అనుకుంటారు, 5 పైసలు ముట్టుకోనని చెప్పాడు ఆయన వెంకటాచల మహాత్మ్యంలో, నేను తీసుకోన డబ్బు అదంతా ఏం చేస్తానో తెలుసా, అన్నదానమని వస్త్రదానమని కళ్యాణోత్సవాలని ఏదో ప్రజలకి వివాహాలు చేయిస్తున్నామని రకరకాల పేర్లతో మళ్ళీ ఆ డబ్బు అమాయకులైన వాళ్ళకి ఇచ్చేస్తాను. నేనేవి అందులో నయా పైసా పుచ్చుకోను, నేను పుచ్చుకునే డబ్బు కొంత ఉంది. ఎవరి డబ్బు పుచ్చుకుంటానో తెలుసా, ఇలను పుణ్యాత్ములైనట్టి వారు. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా కొండకి, వాళ్ళు నాకు ఈ కోరిక ఉంది ఈశ్వర అని రారు, వాళ్ళు నన్ను చూడకుండా ఉండలేక వస్తారు. వాళ్ళు ఏదో ఏడాదికో 6 నెలలకో నియమం పెట్టుకుంటారు, తల్లిని తండ్రిని చూడకుండా కొడుకు ఎలా ఉండలేడో, బిడ్డల్ని చూడకుండా తల్లిదండ్రులు ఎలా ఉండలేరో, అలా నన్ను చూడకుండా ఉండలేనని వాడు పెట్టి సర్దుకుంటున్న దగ్గర నుంచి పొంగిపోతూ కడుపేదవాడైనా వాడు ఉన్న ఇనప్పెట్లోనే ఆ 2 పంచల చాపలు వేసుకుని ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేత కాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో 23 గంటలు నించుని పెట్టిన పులిహార తిని ట్రంకు పెట్టిని స్కాన్ చేస్తే ఏమిటో తెలియక పెట్టిచ్చి పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లాన్ని చంకలో పెట్టుకుని భార్యని చేత్తో పట్టుకుని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గోకి నోట్లో వేసుకోకుండా ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ తను పూజ చేసి ఆ ఉన్న లడ్డులో మర అందులోనే మళ్ళీ కాసిన ఏదో పేలాలు కలిపి శనగపప్పు కలిపి ఓ పళ్ళెంలో పోసి 4 పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం చేసుకున్నవాడున్నాడే ఆ అమాయకుడైనటువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న 2 ఎకరాలతో బతుకుతున్నవాడున్నాడే వాడు తెచ్చిన హుండీలో వేసిన పావలాకాసు వెతుక్కు వెతుక్కు తీసుకుంటా లక్ష్మి. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని కొంత ధనదుకు వడ్డీకిచ్చి కాలంబు వింతలీల చెల్లించుచుండెదా అనుచు మచ్చికను పలికే. లక్ష్మి దేనికి పొంగిపోతానో తెలుసా, ధర్మానికి కట్టుబడి నేను ఎలా బ్రతకమని వేదంలో చెప్పానో అలా బ్రతుకుతూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ నా కొండకి నన్నే చూడడానికి వచ్చి నన్ను చూసి మురిసిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు నిండి గోవిందా గోవిందా అనుకుంటూ తలకున్న పాగా విప్పి వేసుకుని పడుకుని నిద్రపోయి లేచి వెళ్ళిపోయిన అమాయకుడున్నాడే, గుండెల నిండా భక్తితో వచ్చినవాడున్నాడే, వాణ్ణి చూసి మురిసిపోతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషోత్తమాయ నమః. రాక్షసులు ఆ ధన్వంతుని ఆయన చేతిలో ఉన్నటువంటి అమృతంతో నిండిన
కలశాన్ని చూశారయ్యా. వారికి మతనంలో పుట్టిన వస్తువులన్నిటినీ తామే పొందాలనే ఆశ ఎక్కువగా ఉంది. వెంటనే వారంతా ఆ కలశాన్ని ధన్వంతరి చేతి నుండి బలవంతంగా లాక్కొని పోయారు. రాక్షసులు అలా అమృత కలశాన్ని తీసుకుపోతుండగా దేవతల మనస్సు ఎంతగానో బాధపడింది. ఇంత కష్టపడి ఏంటి ఇట్లయిపోయింది, వారికి దుఃఖం కలిగింది. వారు శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి తన సేవకుల పనిని చేసి పెట్టే భగవంతుడు కదా, ఆయన మాట ఇచ్చాడు కదా. ఆయన దేవతలు పొందినటువంటి దీనావస్థను చూసి వారితో ఇలా అన్నాడు, దేవతలారా మీరు దుఃఖించకండి, మీ పనిని నేను నా మాయతో రహస్యంగా పూర్తి చేస్తాను అన్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, రాక్షసుల మనస్సులో అమృతాన్ని పొందాలనే పేరాశ నిండి ఉంది. అందుచేత వారు నేను ముందు అంటే నేను ముందు అని, నువ్వు కాదంటే నువ్వు కాదు అని ఇలా పరస్పరం అమృతం కోసమే కలహించుకున్నారు. సత్రయాగం యొక్క ఫలం అందరికీ లభిస్తుంది. అదేవిధంగా అమృతోత్పాదనంలో ఇరుపక్షాల వారు సమానమైన పరిశ్రమ చేశారు. కనుక లభించిన అమృతంలో దేవతలకు కూడా భాగం ఉంది. వారి భాగాన్ని వారికి ఇవ్వాలి, అదే సనాతన ధర్మం. కానీ రాక్షసులు దీన్ని అతిక్రమించారు. రాక్షసుల్లో బలశాలురు కలశాన్ని పట్టుకొని పారిపోతూ ఉండగా బలహీనులైన రాక్షసులకు వారిపై ఈర్ష్య కలిగి వారిని చాలాసార్లు అడ్డుకున్నారు. ఎందుకంటే బలాఢ్యులు ఎత్తుకపోతూ వాళ్లే తాగేస్తారు. నిర్బలుడైనటువంటి వాళ్ళు రాక్షసులు బాధపడ్డారు. ఇక్కడేమో దేవతలు ఏడుస్తున్నారు. ఈ విధంగా వారిలో వారే కలహించుకోసాగారు. వాళ్ళకి వాళ్ళ పోట్లాట వచ్చేసింది. ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిద్రూపమ నిర్దేశ్యం దధార పరమాద్భుతం. అప్పుడు సకలోపాయాలు, ఎన్నెన్నో సకలోపాయాలున్నాయో, అన్ని ఉపాయాలు తెలిసినటువంటి వాడు సర్వసమర్థుడైనటువంటి శ్రీహరి వర్ణించలేని అత్యంత సౌందర్యమైన యువతి రూపాన్ని ధరించి వారి మధ్యలో నిలిచాడు. ఆమె సర్వాంగ సౌందర్యము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె కలువలాగా శ్యామల వర్ణాన్ని కలిగి చూడముచ్చుడగా ఉంది. సమమైన చూపులను కలిగి ఉంది. కరుణాభరణాలను ధరించి ఉంది. తన పెద్ద కొప్పులో విరిసిన మల్లెమాలను చక్కని మెడలో కంఠాభరణాన్ని చక్కని భుజాలపై వంకీలను ధరించి ఉంది. నిర్మలమైన చీరతో కప్పబడినటువంటి ద్వీపం లాంటి నితంబాలను కలిగి ఉంది. నడుముకు శోభిల్లే వడ్డాణాన్ని, అందంగా నడిచే పాదాలకు అందరను ధరించి ఉంది. చక్కని చెక్కెళ్ళు, ఎత్తైన ముక్కుతో ఆమె ముఖం అందంగా ఉంది. వినూత్నమైనటువంటి యవనంతో వెలసలిస్తుంది. స్తనభారం వల్ల ఆమె నడుము కృశించి ఉంది. ఆమె ముఖం యొక్క పరిమళానికి తుమ్మెదలు ప్రవేశించి ప్రీతి అవన్నీ ప్రీతిగలవై జూంకారం చేస్తూ ఉండగా ఆమె కళ్ళలో తడబాటు కనిపించసాగింది. ఆమె సిగ్గుతో చిరునవ్వుతో కనుబొమ్మలను విలాసంగా విరిచి తన చూపులను వారిపై విసిరింది. అంటే అక్కడ చూసింది. ఆ చూపులకు రాక్షస సేనా నాయకుల హృదయాలలో కోరినటువంటి ఎంతగానో కోరికలు పెరిగిపోయాయి. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం. ఇక మనం 9వ అధ్యాయానికి వెళదాం. ఈ అధ్యాయంలో శ్రీహరి మోహిని రూపాన్ని ధరించుట అనేటువంటి విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, ఓ పరీక్షిత్ మహారాజా,
ఆ రాక్షసులు ప్రేమ భావాన్ని విడిచి దోపిడి దొంగల్లాగా ప్రవర్తించారు. అమృత కలశాన్ని ఒకరి నుండి మరొకరు లాక్కొని విసిరి వేసుకున్నారు. ఇంతలో వారు తమ వైపు వస్తున్నటువంటి ఈ ఒక యువతిని చూశారు. చూడండి, వీళ్ళ యొక్క మధ్యలో ఆ మాయా యువతి వస్తున్నదండి. ఆహా, ఏమా రూపం, ఏమా కాంతి, ఎవరో ఈ నూతన యువన ఈ యవనవతి అని వారు తమలో తాము అనుకున్నారు. నూతనంగా ఉందే సృష్టిని, నూతనంగా ఉందే సృష్టిలో ఇటువంటిది మేము చూడలేదే, మొదటగా చూస్తున్నామే, నవయవన యువతి ఎవరబ్బా. వారి హృదయాలలో మన్మథుడు పుట్టాడు. వారిలో కామ వికారాలు కలిగాయి. అంతే, వారందరూ ఆమె వైపు పరిగెత్తి ఆమె చెంతకు చేరి ఆమెను ఇలా ప్రశ్నించారు. పద్మపత్రాల వంటి కన్నులు గల ఓ సుందరి, నువ్వెవరివి, ఎక్కడి నుండి వచ్చావు, ఏమి చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎవరిదానివి చెప్పు. నువ్వు మా మనస్సులను దోచివేస్తున్నావు కదా. దేవతలు, రాక్షసులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు, లోకపాలకులు కూడా ఇంతవరకు నిన్ను తాకి ఉండరని మేము తరుస్తున్నాం. అటువంటిది ఇక మానవులు స్పృశించి ఉండాలనే వేరుగా చెప్పవలసిన పని లేదు కదా. వాళ్లే తగలలేదు, ఇంకా మానవులు ఎట్లా తగులుతారు తల్లి, ఎట్లా ఉన్నావు నువ్వు చూడటానికి. చక్కని కనుబొమ్మలు గల ఓ సుందరి, దైవమే మాపై దయతలిచి ప్రాణుల సకలేంద్రియాలకు మనస్సునకు ప్రీతి కలిగించటానికి నిన్ను నా మా వద్దకు పంపించాడేమో. అవును, అదే నిజం. మా ప్రాణ జీవులకందరికీ, ఇంద్రియాలందరికీ కూడా సంతోషాన్ని కలిగించటానికి మా దగ్గర పంపించాడేమో పరమాత్ముడు. సన్నని నడుము గలవో మాణిని, మేము జ్ఞాతులమే, సోదరులమే, అయినా ఒక వస్తువు విషయంలో పోటీపడి శత్రుత్వం కలిగి ఉన్నాం. మా అదృష్టం కొద్ది నువ్వు దైవం చేత మా వద్దకు పంపించబడ్డావు. మాకు ఈ వైరం తొలగించి సుఖాన్ని కలిగించు. మేము కశ్యప ప్రజాపతి పుత్రులము, సోదరులము. అమృతం కోసమని మేము సమానంగా శ్రమించాము, కనుక మాకు న్యాయం చెయ్యి. కలహం రాని విధంగా మాకు అమృతాన్ని పంచిపెట్టు. మేము చాలా ఒకరినొకరు కొట్టుకుంటున్నాం. మేమిద్దరూ అన్నదమ్ముళ్ళు అయినప్పటికీ ఈ ఒక వస్తువు విచారంగా ఇట్లా కొట్టుకుంటున్నాం. మాకు సమంగా చేసి పెట్టు, మాకు పంచటంలో ఏమాత్రం భేదబుద్ధి చూపవద్దు అన్నారు. కపటమైన యువతి వేషాన్ని ధరించినటువంటి శ్రీహరిని రాక్షసులు ఇలా ప్రార్థించగా ఆయన వారిని చూసి చిరునవ్వు నవ్వాడు. ప్రీతిని కలిగించే తన నడక వంటి చూపులతో వారిని చూస్తూ ఇలా అన్నాడు, మీరేమో కశ్యప ప్రజాపతి పుత్రులు, నేనేమో వేశ్యను, మీరు నా మాట ప్రకారం నడుచుకుంటామని అంటారేమిటి? ఎందుకంటే వివేకవంతుడు ఏ కాలంలోనూ కామాన్ని వృద్ధి కావించే యువతిని నమ్మడు. ఉపేంద్రాయ నమః.